గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనీ కోట్స్ కార్యక్రమంలో స్వాగతం. జనరల్గా నా అబ్జర్వేషన్ ప్రకారం డబ్బు విషయంలో రెండు ఎక్స్ట్రీమ్స్లో మనుషులు ఉంటూ ఉండదు గమనించండి. ఒకళ్ళు డబ్బుని అతి బాగా ఇష్టపడతారు, అతి బాగా ప్రేమిస్తారు, అతి బాగా ఆరాధిస్తారు, దానికోసం ఎలాంటి పనులకైనా చేస్తారు, దిగజారుతుంటారు. మరో కోణంలో అదే డబ్బుని అసహించుకుంటారు, దూరం పెడతారు, ద్వేషిస్తారు, అసలు డబ్బుని లెక్క చేయరు. జీవితం ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో లేదు ఫ్రెండ్స్. జీవితం అనేది రెండిట్లో బ్యాలెన్స్ చేయటం ఉంటుంది. ఎందుకంటే మనం మన అభిప్రాయాల ఆధారంగా జీవితాన్ని సాగించే ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడైతే మన అభిప్రాయ ఆధారితంగా జీవితాన్ని సాగించే ప్రయత్నం చేస్తుంటామో, ఆ అభిప్రాయ ఆధారితంగా ప్రపంచం గనక అనుకూలంగా లేకపోతే మనం రకరకాల ఇబ్బందులకు గురవుతుంటాం. అలా కాకుండా వాస్తవాలు కనుక తెలుసుకుని వాస్తవాధారితంగా మనం కనుక జీవితాన్ని సాగిస్తే ఆ వాస్తవం ఆల్రెడీ మనం అంగీకరించి ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులకి గురికాం. దాంట్లో భాగంగా డబ్బుని నువ్వు అసహించుకున్నా లేక ఇష్టపడ్డా, డబ్బుని నువ్వు అసహించుకున్నా లేక ఇష్టపడ్డా వాస్తవం ఏమిటంటే ఆ డబ్బు లేకుండా మనం బ్రతికి ఉండలేము, మనం మనుగడ సాగించలేము. ఆ డబ్బు లేకుండా మనం జీవితాన్ని ఏమాత్రం సౌకర్యవంతంగా గడపలేము. సో ఎటువంటి వ్యక్తికైనా సరే డబ్బు అనేది అవసరం, ఆ అవసరం అనేది వాస్తవం. అటువంటి అవసరమైన డబ్బుని మనం అసహించుకుంటున్నా సరే లేక ఇష్టపడుతున్నా సరే అవి రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. అలా కాకుండా ఇది డబ్బు మన జీవితానికి, జీవించడానికి, బ్రతకడానికి అవసరం అన్న విషయాన్ని, ఆ వాస్తవాన్ని గ్రహించి ఆ వాస్తవానికి తగినట్టు విధంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం వల్ల మనకి జీవితంలో డబ్బు విషయంలో డిసప్పాయింట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.